ఆత్మవిశ్వాసమే నిరుద్యోగ యువతికి మహాబలమని పరిశ్రమ, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ముందుగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు పాలిటెక్నిక్ కళాశాలలో మంత్రి మేకపాటి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. మెగా జాబ్ మేళాలో కంపెనీ ప్రతినిధులను మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చలవతో అందరికీ ఉచితంగా విద్య, ఆరోగ్యశ్రీతో అందరికీ ఉచిత వైద్యం అందించి ప్రాణదాతగా ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ నిలిచారన్నారు. నైపుణ్య శిక్షణతో అందరికీ ఉద్యోగాలు అందించాలన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎమ్మెల్యే గారు అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మరియు ఉదయగిరి ఎమ్మెల్యే గారు అయినటువంటి చంద్రశేఖర రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య విద్యార్థుల సంస్థ పరిశ్రమల శాఖ మంత్రి మర్యులు మరియు స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు కుమారుడిగా ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు వచ్చింది. మేము ప్రజలకి సేవ చేసే దానిలో ఖచ్చితంగా నిమగ్నమై ఉంటాం. ఎందుకంటే అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదు, మోసాలు చేసేవాళ్ళం కాదు, చెప్పిన మాట ఖచ్చితంగా చేసేవాళ్ళం మేము కూడా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా అన్నగారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాళ్ళం. మాతో అదృష్టం కూడా, ఆయన ఆశీస్సులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆయన కుమారుల దగ్గర ఆ అవకాశాలు వచ్చినాయి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, గౌతమ్ రెడ్డి గారికి, మా అన్నగారికి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఏదైనా కానీ ఈరోజు ఉన్నటువంటి పరిపాలనలో, ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఇలాంటి మేళా పెట్టారా చెప్పండి? మరి ఇప్పుడు మన యంగ్ ముఖ్యమంత్రి, యంగ్ మినిస్టర్ ప్రజలకు సేవ చేయాలా, చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించాలా, వేద ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని, ఆత్మకూరు దగ్గర ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా కట్టబోతున్నారు గౌతమ్ రెడ్డి గారు అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అబ్బాయికి అట్లా ఇంజనీర్ అయితేనేమి, అట్ ఐఐటి చదివిన వాళ్ళు అయితేనేమి, అట పాలిటిక్స్ చేసిన వాళ్ళు అయితేనేమి, ప్రతి ఒక్కరిని కూడా నిరుద్యోగం లేకుండా ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిలో మరి ఉద్యోగాలు ఇవ్వాలని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేశారు. ఆ పద్ధతిలోనే ఆయన ముఖ్యమంత్రి కాగానే 4 లక్షల ఉద్యోగాలు అవకాశం కల్పించినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది మీ అందరూ కూడా తెలుసు. కుటుంబం ఇచ్చిన మాట ఖచ్చితంగా చేస్తారనే కుటుంబం, అబద్దాల ఆర్డర్ అనే కుటుంబం 6 నెలల్లోనే రుజువు చేసినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు. నాకు ప్రతి మాటకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుర్తొస్తాడండి. ఎందుకంటే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 తోడు ఉదయగిరికి వచ్చారండి. ఆరోగ్యశ్రీ ఉదయగిరిలోనే ప్రారంభోత్సవం చేశాం. జిల్లాకు ఒక పర్యాయం ఒక చోట ఆరోగ్యశ్రీ ఓపెన్ చేస్తే అది ఉదయగిరి మన ఇంజనీరింగ్ కళాశాలలో 1,00,000 మందితో జిల్లా మొత్తం మీద స్టేట్
ఆఫీసర్స్ కూడా వచ్చి ఆరోగ్యశ్రీ ప్రారంభించినటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. అదేకాదు చెప్పిన మాట ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు గా రోజే చేసినటువంటి ఫౌండేషన్ స్టోన్ వేసినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడే మరి హై లెవెల్ కథలు కూడా మా అన్నగారు దానికి అవసరమైనటువంటి ఆ రోజు ఎంపీగా ఆయన ఎక్కడ ఉన్నా గానీ నసరాపేట ఎంపీగా ఉన్నా గానీ మరి ఆ రోజు దాని మీద ఖచ్చితంగా నేను నా పీరియడ్ లోనే ఇప్పుడు ఈ ఐదేళ్లలో పూర్తి చేసి ఈ ప్రాంతానికి అంతా నీళ్లు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం అందరం కూడా ఒక డెల్టా ప్రాంతంలో ఉన్నవాళ్ళుగా మనం ఖచ్చితంగా ఆ రోజులు వస్తాయి తప్పకుండా. అటు ఉదయగిరి కానీ ఇటు ఆత్మకూరు కానీ అటు కావలవాడి కూడా రాదు నీటిలో లేకొచ్చే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు. దానికి తోడుగా అటు అనిల్ కుమార్ ఇరిగేషన్ మినిస్టర్ గా ఇటు ఇండస్ట్రీకి 60% దాకా అన్నింటిలో కల్పించినటువంటి మహానుభావుడు. అంతేకాదు ప్రతి విషయంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా ఈ ప్రజల్ని ఆదుకోవాలా చెప్పిన మాట నిలబెట్టుకోవాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరికీ కూడా చెప్పిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు పరిపాలన జరుగుతుంది అనేది మీ అందరూ కూడా తెలుసు. అదే పద్ధతిలో ఈ రోజు పరిపాలన చేయాలని చూస్తున్నారనేది కూడా మీ అందరూ కూడా తెలుసు. మరి దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి అండా ఆపుగా ధైర్యంగా అన్ని విధాలా సహకరించాలనే ఉద్దేశంతో మన మంత్రులిద్దరు కూడా జిల్లాలో కష్టపడుతున్నారు. తప్పకుండా మన ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. మా అన్నగారు కూడా ఈ ప్రాంతం మీద ఎక్కువ మక్కువతోనే అటు నవోదయ స్కూల్ పెట్టించారు, అటు ఉదయగిరి డిగ్రీ కళాశాల పెట్టించారు, ఎన్నో హై స్కూల్స్ పెట్టించారు, ఇంజనీరింగ్ కళాశాల ఉదయగిరిలో నష్టమైన దాన్ని నడుపుతున్నాం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎన్ని కూడా ప్రతి విషయంలో కూడా విద్యాపరంగా రహదారుల పరంగా నేను ఉదయగిరి నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండల్లో కూడా రోడ్లు వేయించినటువంటి దారి రోడ్లు వేయించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము మేకపాటి సోదరులం అందరం కూడా ఏదన్నా చెప్పిన మాట నిందుతాం. ఖచ్చితంగా మనం పుట్టిన ప్రాంతాన్ని మనం నివసించే ఏరియాలో ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే పద్ధతిలో మనసులో పెట్టుకొని చేసేటటువంటి అనదమ్ములు మీరందరూ కూడా దయచేసి మంచి చట్టా కూడా భవిష్యత్తులో గమనించి వచ్చేయాలన్నట్టుగా నేను కూడా మీకు అందరూ మనవి చేస్తూ రాబోయే రోజుల్లో మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని 1, 2, 3, 4 సులైనా ముఖ్యమంత్రిని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నారు. జై జగన్. అలాగే ఉదయగిరి శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ ఆర్టీఓ గారు, ఇక్కడ వచ్చేసినటువంటి అధికారులు ప్రముఖులు అందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి విద్యార్థులు, బహుశా వారి తల్లిదండ్రులు, ఈ కంపెనీ పెద్దలందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన ఇండస్ట్రీస్ యొక్క ప్రతినిధులకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. వారు ఇక్కడికి వచ్చేసి బహుశా మహానేతృత్వం ప్రస్తుతానికి లేకపోయినా వారికి భవిష్యత్తులో అన్ని అవకాశాలు వస్తాయి. ఉన్న ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలతో ఆ ఎక్స్పర్టైజ్ లేకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో నేర్చుకోగలరు. రైతు మీరందరూ కూడా వచ్చిన పరిశ్రమల ప్రతినిధులు వారిని రిక్రూట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉండి నమ్మకంగా ఉండి చిత్తశుద్ధితో మీ కంపెనీల అభివృద్ధికి తప్పనిసరిగా పాల్పంచుకుంటారని కూడా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల మరి దయతోటి వారిని రిక్రూట్ చేసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా నిజంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యంతో ఈనాడు పేద పిల్లలు కూడా ఇంజనీరింగ్ డాక్టర్స్ ఎంబీఏలు ఎంసీఏలు చదువుకునేదానికి అవకాశం వచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకమే పెట్టకుండా ఉంటే ఏం రైతు బిడ్డలు కూడా చదువుకోవడం కష్టం. ఆ రోజుల్లో మేము చదువుకోవడమే మహా కష్టంగా ఉండే, మేము నేను ఇంజనీరింగ్ చేయాలంటే చాలా చాలా కష్టపడిన రోజులు ఉన్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు చిరస్మరణీయంగా సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన చేసినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఈ కార్యక్రమాలు చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా పాటించడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన ముఖ్య మార్గదర్శకుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను మనవి చేస్తున్నాను. వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో ఇంకా మెరుగుగా
ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్తున్నారని కూడా నేను మనం చేస్తున్నాను. అందువల్ల విద్య అనేది తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఉండవలసిన అవసరం ఉంది. మగబిడ్డలైనా సరే ఆడబిడ్డలైనా సరే అందరికీ విద్య ఉండాలి. ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నింటినీ కూడా దూరం చేయగల శక్తి ఒక విద్యకు మాత్రమే ఉంది. చిన్నాడు కులమతాలు పేద ధనిక అనేది భావాలు లేకుండా సమాజంలో ఎటువంటి దోపిడులకి అవకాశం లేకుండా ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. ఈ దేశము ఈ రాష్ట్రము కూడా ఒక నాలెడ్జబుల్ సొసైటీగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తూ, ఏది ఏమైనా సరే ఈనాడు నెల్లూరు నుంచి వస్తుంటే పంటలంతా కూడా నాట్లు వేశారు. ఇంకొక 10 రోజుల్లో మొత్తం ఈ పొలం అంతా కూడా పచ్చగా కనిపించే పరిస్థితులు వస్తున్నాయని కూడా నేను మనవి చేస్తాను. రెడ్డి గారు వచ్చిన వేళ విశేషం ఏమో, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాల్లో పుష్కలంగా వర్షాలు వచ్చారు. నాగార్జున సాగర్ కానివ్వండి, గోదావరి సరే అనుకోండి ఎప్పుడు ఉంటుంది, శ్రీశైలం కానివ్వండి, ఇవన్నీ ప్రాజెక్టులు కూడా నీళ్లతో కలకలలాడుతున్నటువంటి పరిస్థితులు. ఆ సందర్భంలో మన సోమశిల కానివ్వండి, కండేరు ప్రాజెక్టు కూడా దాదాపు 40-50 TMC నీళ్లు వచ్చి మన జిల్లాలో కూడా 8 లక్షల ఎకరాలకి మరి వరి సాగు చేసే అవకాశం వచ్చిందని కూడా నేను మనవి చేస్తున్నాను. డైరెక్ట్ గా గోదావరి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను మనవి చేస్తున్నాను. నిజంగా మనం ఈ టీఎల్సీలు గోదావరి నుంచి నీళ్లు తీసుకు అనుకున్నాం, కానీ తెలంగాణ మనం కలిసి చేయాలని ఇప్పుడు అర్థం కాకుండా మనమే పోలవరం నుంచి ఇప్పుడున్నది వసతి కాకుండా ఇంకొక 400 TMC తీసుకుని అక్కడ వెలుకొండలో బొల్లాపల్లి మండలంలో ఒక పెద్ద రిజర్వాయర్ అలాగే సోమశిలకి నీళ్లు తీసుకొచ్చి మరి ఆ విధంగా మనం ఉపయోగించుకోవచ్చని కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. అది జరిగిన నాడు నిజంగా మరి కృష్ణాలో నీళ్లు లేకపోయినా పెన్నాలో నీళ్లు లేకపోయినా గోదావరి నీళ్లు తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఈనాడున్నటువంటి 11 జిల్లాలు కూడా సస్యశ్యామలమయ్యే అవకాశాలు ఉంటాయి. పరిపాలకులు ఇప్పుడు ప్రజలందరూ కూడా పరిపాలకులు సరైన వ్యక్తుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. పరిపాలకులు ఎప్పుడు కూడా ప్రజల క్షేమమే ఆకాంక్షలు ఉంచాలి, కానీ సొంత ప్రయోజనాలు చూసుకోకూడదని కూడా నేను మనవి చేస్తున్నాను. అటువంటి గుణగణాలు ఉన్నటువంటి వ్యక్తులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు అని నేను భావిస్తున్నాను. ద్వారా ఇప్పుడు మనకి 16 చెక్స్ అయితే ఇచ్చున్నారు. ఈ 16 కాకుండా మిగతా ఆ 55లో ఏదో బాకీ, అది కూడా తొందరలోనే మనకి రిలీజ్ అయ్యి వారికి ఎవరెవరు బెనిఫిషరీస్ కానీ అలాగే కావాల్సిన వాళ్ళకి తొందరలోనే అందిస్తామని చెప్పి ఈ సభముఖంగా తెలుపుకుంటున్నాను. మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి ఈ సభముఖంగా తెలుపుతున్నాను. షేక్ మామూల షేక్ మామూల ఆత్మకూర్ 1 lakh rupees. తిరుమల నాగేశ్వరరావు అనంత సాగరం 1 lakh rupees. బుట్టి రఘురామరెడ్డి అనంత సాగరం 2 లక్షల రూపాయలు. పేట 30,000. థ్యాంక్ యూ సార్. వచ్చిన మా రాబోయే రోజుల్లో యూత్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా అండ్ యూత్ ఐకాన్స్ ఆఫ్ ఆత్మకూర్ అండ్ ఆల్సో టు మా ప్రెస్ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఉదాహరణకి మీ అందరికీ కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎవరో కాదు, మా కుటుంబమే అనమాట. వాస్తవానికి మాది మా ఊరు వచ్చి బ్రాహ్మణ పండుగ, చాలా మెట్ట ప్రాంతం. అసలు అంటే నేను పుట్టింది అక్కడ కాదు, కానీ మా తండ్రి గారు నేను పుట్టినప్పటి నుంచి కూడా ఆయన ఇబ్బందులు చెప్తూ వచ్చేవారు. అంటే పేదరికానికి కులం ఉండదు, మతం ఉండదు, స్థానం అనేది ఉండదు. అది ఎక్కడైనా ఉండటం అనమాట, కొండల్లో ఉంటుంది,
చూసే వాళ్ళు మజ్జిపట్నంలో కూడా ఉంటారు. అలాగే ఉదాహరణ ఏంటి, ఈరోజు ఈ కేవలం కుటుంబంలో ఆయన చదువుకొని ఇంజనీర్ అయ్యి, ఆ ఇంజనీర్ అయిన తర్వాత ఒక సంస్థనాన్ని ఒక కంపెనీని ఏర్పాటు చేసి ఈరోజు కుటుంబాన్నే కాదు దాదాపు 2000 పైన మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా తండ్రి గారికి అని చెప్పండి. అంటే ఇట్ ఈస్ ఎ లైవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నేను నీళ్లు అందించే అవకాశం రాజశేఖర రెడ్డి గారు కలిగించారు. అలాగే ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ వైద్యంలో అసలు చికితం లేదే అని చెప్పి ఆయన ఆ రోజు ఆ మహానేత ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతి పేద కుటుంబంలో కూడా ఎంతలా ఆపరేషన్ అయినా సరే ప్రాణం కాపాడేది నాది బాధ్యత అని చెప్పి ఆరోగ్యశ్రీ పెట్టిన ఘనత ఆ పెద్దలు రాజశేఖర రెడ్డి గారు. మార్పు వస్తుంటుంది. అసలు ఆ టైంలో ఉండే పరిస్థితులు వేరు, ఇప్పుడుండే పరిస్థితులు వేరు. ఎందుకంటే వాస్తవం ఎందుకు చెప్తున్నానంటే రాబోయే అవకాశాలు మీకు ఈ ప్రపంచంలో రాబోయే అవకాశమే కాదు, రాబోయే మీకు ఒక కొత్త మార్పులో తీర్పులో మీరు కూడా ఒక బాధ్యస్థులుగా ఉండబోతున్నారు. కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు ఎవరికి ఫ్రీ ఎడ్యుకేషన్ చేశారు, మంచి పని చేశారు. కానీ మేము ఈరోజు ఇండస్ట్రీస్ మినిస్ట్రీస్లో మేము చూసేది ఏంటంటే పిల్లలందరూ చదువుకున్నారు కానీ ఆ ఉద్యోగాలకు తగ్గట్టుగా స్కిల్ సెట్స్ ఉన్నాయా అంటే లేదు. ఉద్యోగం చదువుకున్నదేమో ఒకటి, కావాల్సిన ఉద్యోగాలేమో వేరే. ఈ గ్యాప్ ఎక్కడ ఫిల్ చేయాలి అని చెప్పి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచనతో ముందుకు వచ్చారన్నమాట. స్కిల్ సెట్ ప్రోగ్రామ్స్ అనేది మాత్రం ఏదుందో ఈ రాష్ట్రంలో అన్ని స్కిల్ సెట్ ప్రోగ్రామ్స్ కూడా ఒక్క వ్యవస్థ కిందే తీసుకొని వస్తామని చెప్పారు, జరిగిందన్నమాట. ఒకటే చెప్తున్నా, ఈరోజు మనం చదువుకునే ఇంజనీరింగ్ కాలేజీలో బహుశా మీ అందరికీ ఇంజనీరింగ్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, లేకపోతే ఎకనామిక్స్ కావచ్చు, మనం ఇంకా పాత బీకామ్ ఎకనామిక్స్ లో చదువుకుంటున్నాం. కానీ ఇప్పుడు వచ్చేది వచ్చి అప్లైడ్ ఎకనామిక్స్, సైన్స్ చదువుకుంటాం, వెహికల్స్ హైబ్రిడ్ వెహికల్స్ లో పోతున్నాం. అంటే పిల్లలు చదువుకుంటున్నారు కానీ తగ్గట్టుగా ఆ ఉద్యోగాలు అయితే మాత్రం, ఎందుకంటే మన ఆ ఉద్యోగాలు ఏమి ఉన్నాయో, ఆ రిక్వైర్మెంట్స్ ఏమి ఉన్నాయో దానికి దీనికి చాలా గ్యాప్ వచ్చిందన్నమాట. ఈరోజు మన రాష్ట్రంలో ప్రతి నెల కూడా 23 నుంచి 25 గ్రాడ్యుయేట్స్, అంటే నేనేది ఓన్లీ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ కూడా పక్క పక్కన పెట్టేస్తాను, దాదాపు 25,000 మంది గ్రాడ్యుయేట్స్ వేసుకెట్టి నా ప్రభుత్వ కాలేజెస్, ఐటీఐ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఆర్ సైన్సెస్ కావచ్చు, బిఎస్సీ సైన్సెస్ కావచ్చు. 25,000 మంది అంటే దాదాపు 3 లక్షల మంది మనకి ఈరోజు జాబ్ మార్కెట్ లో వస్తున్నారు. మీరు ఒప్పుకోవడం మర్చిపోతున్నారు, మన రాష్ట్రంలోనే కదా పక్క రాష్ట్రంలో కూడా ఇదే జరుగుతుంది. యంగెస్ట్ నేషన్ మీకు తెలుసా సార్, మీరు మీ అందరికీ తెలుసు. ఈరోజు మన దేశంలో ది యావరేజ్ లైఫ్ ఈస్ 25-27 ఇయర్స్. యావరేజ్ లైఫ్ ఆఫ్ చైనా, సారీ జర్మనీ ఈస్ 50-52 ఇయర్స్. వర్క్ ఫోర్స్ అనేది మిగతా దేశాల్లో తగ్గుతూ వస్తున్నాయి, అంటే గ్రేయింగ్ వర్క్ ఫోర్స్ అంటారు కానీ ఆత్మకూరు ఆల్రెడీ ఉంది కదా. తొందరలోనే ఒకటి ఇండస్ట్రీ స్టార్ట్ కేటాయించిన చేస్తాం. థ్యాంక్ యూ. మొదటిసారిగా ఇండస్ట్రీస్ అండ్ స్కిల్ సెట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2 ఇండస్ట్రీస్ కలిపి ఈరోజు మన యువకులకి, ఎస్పెషలీ స్టూడెంట్స్కి, పాస్అవుట్ స్టూడెంట్స్కి ఒక అవకాశం, అంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఈరోజు మనం కలిగించామన్నమాట. దాదాపు ఈ యొక్క జాబ్ మేళాలో దాదాపు 20 నుంచి 25 కంపెనీలు, పెద్ద కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ పాల్గొనలో ఒకటి మాత్రం ఖచ్చితంగా మేము చెప్పింది కూడా ఒకటే వీళ్ళందరికీ ఏంటంటే, మీరు
రేపు రాబోయే రోజుల్లో మాత్రం తప్పనిసరిగా మీ ఏ ఇంటర్వ్యూస్ చేసినా కూడా మీరు మీ ఆఫీసెస్లోనే కాకుండా మీరు బయటకు వచ్చి ఏది ఇతర ప్రాంతానికి వెళ్ళి మెట ప్రాంతాలకు పోయి రిమోట్ ఏరియాస్ పోయి చేస్తే మేము మీకు ఇచ్చిన భూమికి దానికి ఏమన్నా ఒక విలువ అనేది వస్తుంది. కేవలం మీరు మీ ఇక్కడ దీనివరకే మీరు పరిమితం అయితే మాత్రం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మాత్రం పాజిటివ్గానే స్పందించి ఈరోజు ఏమైనా నియోజకవర్గం ఆత్మకూరు మా సొంత నియోజకవర్గం కాబట్టి నాకు ఇక్కడ మొదటిసారి కాదు రెండోసారి కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను భారీ మెజార్తో గెలిపించారు కాబట్టి ఇది ఒక నాది బాధ్యత కాబట్టి తప్పనిసరిగా ఫస్ట్ మీటింగ్ ఇది రాష్ట్రంలో ఫస్ట్ మీటింగ్గా ఈరోజు ఆత్మకూరు నేను ఎన్నుకున్నాం. దీని ద్వారా దాదాపు 2400 ఉద్యోగాలు వచ్చే అవకాశం. ఒకవేళ మేము కూడా స్కిల్ సెట్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో మేము ఏం చెప్పామంటే ఒకవేళ చదువుకున్న పిల్లలకి ఆ కావాల్సిన ఉద్యోగాలకి రిక్వైర్మెంట్స్ ఏమైనా కొరత ఉంటే ఈ స్కిల్ సెట్స్ ప్రోగ్రామ్స్ కార్పొరేషన్ వాళ్ళు దాంట్లో వీళ్ళకి స్కిల్ సెట్స్ ట్రైనింగ్ ఇంపార్టేషన్ చేసేసి ఆ 2 నెలలు కావచ్చు 3 నెలలు కావచ్చు ఇచ్చి సర్టిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేటట్టుగా అది కూడా మేము కండిషన్స్ బాగా మాట్లాడుకొని పెట్టుకుని ఉంటాం. ఇది ఒకసారే కాదు రాబోయే రోజుల్లో కూడా ప్రతి 6 నెలలకి ఈ ఆత్మకూరు కానీ లేకపోతే మిగతా పెంట ప్రాంత నియోజకవర్గాలకు కానీ తప్పనిసరిగా ఇలాంటి జాబ్ మేళ తీసుకురావడం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకొని వచ్చాం. కానీ ఆత్మకూరుకు అయితే మాత్రం ప్రతి సంవత్సరం 2 జాబ్ మేళాస్ అయితే మాత్రం ఉంటుందని చెప్పి సభ ముఖ్యంగా